నా పేరు చిరంజీవి. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. ఇక్కడ ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇది కొల్లాపుట్ రిసార్ట్స్, ఐటీడీఏ వాళ్ళది, అరకు దగ్గర. యాక్చువల్లీ మాకు మా నైబర్స్ వాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది. ఇక్కడికి వచ్చి చూస్తే కాటేజెస్ ఇండివిజువల్గా 8 సెపరేట్గా ఉన్నాయి. ఈచ్ ఫ్యామిలీస్ అన్నీ సెపరేట్గా పీస్ఫుల్గా ఉండొచ్చు. నా పేరు కిల్లో అప్పారావు. మాది కొర్రైకు తొలస గ్రామము, విత్ కొల్లాపుట్టు. మేము చదువుకొని నితం కాలేజీలో చదువుకున్న తర్వాత మేము ఊర్లో నిరుద్యోగులుగా ఉండకుండా మేము ఏదో ఒకటి ఉపాధి కలగాలనేసి మేము భావించాము. అంతేకాకుండా స్టార్టింగ్లోని చెరవైపు రెండు గ్రామాలలో వ్యవసాయ ఆధారితంగా మేము చేసేటోళ్ళము. వర్షాకాలంలో అయితే మాకు నీరు తగినంత సరిపోయేది. వేసవి సమయంలో అయితే చెరో గ్రామానికి కూడా, ఏ రైతుకు కూడా నీరు అందని స్థాయికి దిగజారిపోయేది. అలాంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పులు ఇవన్నీ కలగడం, ఈ వాతావరణ మార్పులు డిఫరెంట్ వలన ఒక ఆలోచన అయితే మాకు వచ్చింది. ఇలా వాటర్ఫాల్ లాగా ఉంది కాబట్టి ఈ ఉన్న సోర్స్ను ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది అనేసి మేము చెరో రెండు గ్రామాల నుంచి కూడా 12 మంది యువత, నిరుద్యోగులైన యువత మేము కలిసి మాట్లాడుకొని ఒక కమిటీలాగా ఒక టీం ఏర్పడి మేము ఆదివాసీ అగ్రి ఎకో టూరిజం అనే దానికి నామకరణం చేసి మేము 2012 నుంచి ఈ పనిని స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత 2014-15 ఆ టైంలోని మాకు ఐటీడీఏ మమ్మల్ని గుర్తించి కొంత నిధులు మాకు కేటాయించి మాకు ఈ రిసార్ట్స్ని, కాటేజెస్ని మాకు కట్టేసి ఇచ్చారు. దీనివలన అక్కడ మేము పనిచేస్తున్న 12 మంది సభ్యులకు కూడా మాకు మంచి ఉపాధినే ఉంది. దీనివలన మేము ఇంకా ఎక్కడ బయట వెళ్లకుండా ఇక్కడనే ఉపాధి కలిగేలాగా మాకు మంచి అవకాశం అయితే ఇక్కడ ఉంది.
పెద్ద మనిషి కూడా నేనే. మరి మా ఊరు బాగుండాలంటే నేను ఈ ల్యాండ్ కూడా నేనే ఇచ్చాను. మరి ఇక్కడ ఉన్న 12 మంది సభ్యులు బాగుపడాలంటే ఈ ల్యాండ్ ద్వారా బాగుపడాలంటే నేనే ఇచ్చాను. కాబట్టి ఈ ల్యాండ్ ద్వారా మరి ఈ పిల్లలు కూడా మరి మా ఒక సభ్యులు కూడా ఇక్కడ పనిచేస్తూ ఈ ల్యాండ్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఉపాధి పొందుతూ మరి ఇక్కడే మా జీవన పాటి సాగించవాలనేసి ఒక ఉత్సాహంతో మరి ముందుకు సాగాలని అనుకుంటున్నాను. దీనికి మరి ప్రభుత్వం నుండి మరి ఐటీడీఏ నుంచి మాకు 60 లక్షలు మాకు మరి డబ్బులు ఇచ్చారు. దీనివల్ల మేము 12 మంది ఉపాధి పొందడానికి అవకాశం ఉంటున్నారు. మరి ఈ టూరిజం ఇంకా ముందుకు నడిపించడానికి కూడా మాకు అవగాహన మరి అవకాశం కలిగింది. నా పేరు కుర్ర సుందరమ్మ, మాది కొల్లాపుట్టు. నేను టూరిజంలోను ఇంతవరకు మరి మా గ్రామంలో కూలి పుట్టాక మరి మా పిల్లలు కూడా బయటకు వెళ్ళి చాలా ఇబ్బందుల్లోనూ, బయట కూలులకి వెళ్ళి చాలా మంది కష్టాల్లోనూ ఇలాంటి ఇబ్బందులు పడినారు. మరి ఇప్పుడు మాకు గ్రామంలోనూ టూరిజం వచ్చిన వల్ల మాకు అందరికీ కూడా మా కుటుంబంకి కూడా కొంచెం ఏదో ఆర్థిక సాయము, ఇక్కడ పని చేసినందుకు వచ్చి నిమ్మకం ద్వారా మేము సొంత ఖర్చులకి కొంత సరిపోతున్నది. మరి మా పిల్లలకి చదివించడం కూడా మరి ఇక్కడ వచ్చి నిమ్మకం బట్టి మేము తీసుకొని మా పిల్లలకి కొంచెం కొంత సహాయము సరిపోతున్నది. ఇంకా మరి గవర్నమెంట్ మాకు ఏదన్నా సహకారము మాకు ఏదన్నా ఇవ్వాలని, ఇంకా ముందుకు వెళ్ళాలంటే మాకు ప్రభుత్వము కొంచెం మాకు సాయం చేస్తే ఇంకా మేము ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, హోమ్ ఫుడ్స్ లాగా ఉంది ఫుడ్ కూడా. అలాగే రూమ్స్ మెయింటెనెన్స్ కానీ స్టాఫ్ అటెండెన్స్ కానీ అంతా చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ వెరీ లాట్ హియర్ అండ్ క్యాంపింగ్ ప్లేసెస్ కానీ అంతా చాలా బాగుంది, గ్రీనరీ కానీ అంతా చాలా బాగుంది. సిటీ లైఫ్కి దూరంగా ఉండాలి అనుకుని ఒక 2-3 డేస్ స్పెండ్ చేయడానికి అయితే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంది. లైక్ పిల్లలతో వచ్చి మేము ఈ 3 డేస్ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము. అంటే మనం అంటూ మర్చిపోయి ఒక 3 డేస్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళడానికి చాలా మంచి ప్లేస్ ఇది. కోలాపుట్ అనేసి అరకు నుంచి రావాలి ఇక్కడికి, చాలా బాగుందండి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సుజాత విశ్వాస్. We have come from Vizag and we stayed here for 3 nights and it was a fantastic experience. Beautiful weather, beautiful resort. Staff here was very very much cooperative and they provided whatever we required. We had a wonderful time here, excellent food, and overall a fantastic experience. You all should visit. Thank you.